ఇక్కడ నేను 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 ఆ వీడియోని చూశాను సార్ మీరు నేను చెప్పిన తర్వాత పదికి రెండు సార్లు చూశాను ఎలా ఉంటుందంటే అది ఎవరో ఒక కథను చెప్తున్నప్పుడు నేను ఇండస్ట్రీలో కూర్చొని సరదాగా మేమందరం జోకులు వేసుకుంటూ అని మాట మాట్లాడిన మాటలు అవి ఏది మాట్లాడినా సరే భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్ర ఇచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది నెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అనేక సభలు పెట్టుకున్నాం ఇది స్వేచ్ఛ వేరు వెచ్చలు పెడతాను మీరు స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది వెచ్చలు పెడతాను రాజ్యాంగం ఇవళ సో ఇక్కడ చాలా హుందాగా బాలకృష్ణ గారు పిల్లలైనా నాగ చైతన్య గారు కానీ ఇంకొకరు వాళ్ళ కొడుకులు వాళ్ళకి నాది జరిగింది పొరపాటు అని చెప్పటం సారీ చెప్పటం కూడా ఆయన హుందాతనానికి గొప్పతనానికి మేము కూడా దాన్ని స్వీకరిస్తున్నారు ప్రజలు కూడా దాన్ని అంత పెద్దవారు జరుగుతుంది చాలా ఇది సార్ ఇది మానవ తప్పిదం సార్ జరుగుతుంటాయి ఈ తప్పిదాలకి పరమార్థాలు తీసి ద్వితీయార్థాలు తీసి సందులు సమాధాలు తీసి కుంపటలు పెట్టి గొడవలు పెట్టేసి రాజకీయ సమస్యగా మార్చేస్తే అది సమాజం హర్షించదు అంతవరకే ఆయన చేసిన సేవల్లో ఎక్కడో చోట బ్రహ్మనాయుడు గారు కోట మీద నల్లగా మచ్చుంటే ఉంటే ఆ మచ్చను చూపించేసి మొత్తం బ్రహ్మనాయుడు గారు మొత్తం నల్లగా అయిపోయినారని చెప్పలేం కదా కాబట్టి బాలకృష్ణ గారు చేసిన పొరపాట్లు మంచులు చెడులు అన్నీ కూడా బేరే చూసినప్పుడు ఆయన ఎక్కువ అత్యధిక మార్కులు తెచ్చుకున్న గొప్ప సేవా సేవ చేస్తున్నాడు నాయకుడుగా నాయకుడిగా ఎమ్మెల్యేగా రాజకీయ నాయకుడిగా గుర్తింపొందిన బాలయ్య బాబు గారు ఈ గతంలో సినిమాలు కానీ అనేక రకంగా కానీ ముందు వెళ్ళారు అలాగే ఈరోజు మీరు ఎస్వి రంగారు గారు కావచ్చు నాగేశ్వరరావు గారు కావచ్చు రామారావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని దాటారు ఆయనకు ముందు మన మద్రాసీ వాళ్ళు అనేవాళ్ళు తెలుగు వాళ్ళు అంటే ఎవరు తెలియసారు ఎండు తెలుగు విలవెలుపులు చూపించి తెలుగు వాడని ఒకటి చూపించి ప్రపంచానికి చూపించిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఈ సీనియర్ నటులే ఇప్పుడు చెప్పిన వాళ్ళే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలో మద్రాసి వాళ్ళని తెలుగు వాళ్ళగా మార్చి ప్రపంచంలో తెలుగు జాతి అనేది ఉంటుందని చెప్పిన మహానుభావులు వాళ్ళు నిజంగానే చాలా కృతజ్ఞత కలిగిన నాయకులు ఒక్కొక్కసారి జరిగినప్పుడు ఇటువంటి జరిగినప్పటి జరిగినప్పుడు కొంచెం బాధ కలిగిస్తుంది చెప్పండి నందమూరి మోక్షజ్ఞ తేజ బాలకృష్ణ గారి కుమారుడి పేరు మీద ఉన్నటువంటి ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అని అంటే వరకు కూడా నందమూరి అభిమానులు అందరూ కూడా మోక్షగ్న గారిది ఇదే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అని ఫాలో అయినటువంటి పరిస్థితి ఈ ట్విట్టర్ అకౌంట్లో నుంచి వచ్చినటువంటి పోస్టింగ్ నిన్ను వెండి అంటే ఎవరు బాలకృష్ణ గారు అక్కినేని నాగచైతన్య గారిని ఉద్దేశించి మాట్లాడారని నిన్ను వెండి తెరకు పరిచయం చేసిందే ఆయనరా ఆయన కామెంట్ చేసే రేంజ్ ఉందారా మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి జాగ్రత్త ఆ ట్వీట్ని లేపే అంటే ఇంక ఆ తర్వాత కూడా నేను చదవలే చదివే పరిస్థితి కాదు అది ఇది నందమూరి మోక్షగన్ గారి యొక్క అఫీషియల్ ట్విట్టర్ అనేటువంటిది కూడా ఒకటి సోషల్ మీడియాలో చెక్కడతా ఉంది దాని గురించి ఏం చెప్తాను సార్ ఇక్కడ సోషల్ మీడియాలో క్రెడిబిలిటీ ఏంది ఏది కాదు ఏది వాస్తవం ఏది అవాస్తవం తేల్చాలన్నప్పుడు ఈ మధ్యకాలంలో చట్టం కూడా ఐటీ రంగంలో భారతదేశం నిర్ణయం తీసుకుని అంటే జాతీయ పార్టీగా ఈ ఫేక్ అకౌంట్లన్నీ తీసేయాలని వాస్తవంగా అది ఫేక్ అకౌంట్ దాని వెనకాల పేటీఎం బ్యాచ్ అదేవిధంగా గ్లూ మీడియా ఉంది అసలు దాని గురించి చర్చించి దాన్ని మీ విలువైన టైం వేస్ట్ చేసుకోవడం వరదా నేను అనడం ఏంటంటే మీరు మీరు ఏమని అనుకోండి చిరంజీవి గారు బాలాయిబాబు గారు కానీ నాగ చైతన్య గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ నాగార్జున గారి కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఒకటే అలా చిన్న పర్పోసులు వచ్చినా కూడా మళ్ళీ సర్దుకొని ఒకరికొకరు పోయి ఈరోజు తారక్ గారు కూడా ఈ మధ్యకాలంలో కుప్పంలో ఈరోజు పాదయాత్రలు పడిపోతే అందరు నటులు పోయారండి అందరూ నటులు అది వాళ్ళ గొప్పతనం ఆ గొప్పతనాన్ని చాటాలి కానీ అందులో నల్ల మచ్చలు ఎతికి దాని దాని మీద జూమ్ చేసి ఇదో నల్ల మచ్చ ఉందని చెప్పడం అనేది మన యొక్క అవివేకమైపోయింది మరి ఎక్కువైపోయింది ఇండస్ట్రీలో వారు రాజకీయ సార్ నేను దానికి దానికి మాట అంటున్నాను సార్ పలానా నటి పలానా నటుడితో ఆది జరిగిందా అని ఒక శ్లాష్ రాస్తాడు పలానా నటి రాకపోతే ఈ సినిమా షూటింగ్ ఆపేసినాడని అని ఈ నటుడి గురించి రాస్తారు వీటికి పేర్లు కమాలు ఉత్సరాలు ఉండవు వ్యాకరణాలు కర్ణాలు ఉండవు సందులు సమాజాలు ఎత్తుక్కోవడమే కాబట్టి తెలుగు భాషలో ఉన్న ఔినీత్యాన్ని మనం చెప్పుకోవడం గొప్పగాని ఇటువంటి సంబ అసంబద్ధమైన వ్యాఖ్యలు పొరపాటు జరిగిన వ్యాఖ్యలపైన మనం జూమ్ చేయటం దాని మీద ప్రచారం చేయటం అంటే శత్రువులకి మనం ఒక ఆయుధాలు ఇచ్చినట్టు లెక్క కాబట్టి తెలుగుదేశం పార్టీకి మేము చాలా హుందాగా గౌరవంగా బాలయబాబు గారికి ఇచ్చిన గౌరవిస్తున్నాం ఆయన చెప్పిన విధానాన్ని కూడా మేము తిరిగి మేము పొరపాటు జరిగింది చెప్పడం కూడా హుందాగా తీసుకుంటున్నాం ఇంకెవరైనా మనస్ఫూర్తిగా బాధ పెట్టుంటే మేము కూడా మనస్ఫూర్తిగా చమాపించడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే ఎవరి మనసుని గాయపరచాల్సిన అవసరం లేదు సార్ తెలుగు జాతి అవినీత్యాన్ని చాటిన గొప్ప నటులు సార్ వాళ్ళు అందువల్ల నేను నాకు కూడా కొంతమంది అభిమానులు సిరి నటులు అంటే అభిమానం ఉంది నేను అతని రాజకీయ వేదికలో మాట్లాడలేను కదా నా అభిమానాలు మనసులో పెట్టుకోవాలి ఫ్లాట్ఫామ్ ఆడుకు వచ్చి రాజకీయాలే మాట్లాడాలి ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ఆయన సొంత అభిప్రాయాలు చాలా ఉంటాయి దాన్ని పక్కన పెట్టి రాజకీయ అభిప్రాయం పెడతారు శివప్రదాస్ గారు ఉన్నారు ఇప్పుడు ఈరోజు ఆయన మహాన్భావుడు ఒక పేటీఎం బ్యాచ్లో మీరన్న ఫేక్ న్యూస్ చూశాను వారాహి తిరుగుతుందా తిరుగుతుందా తిరిగే దమ్ముందా అని ఒక నేను నేను ఇంటిని దమ్ముందే చూశాను నేను అలాగే ఇంకొక ఆయన కామెంట్ కామెంట్ చేశాడేమని ఒక తిరుగుతుంది వారాహి తిరుగుతుంది జియో నెంబర్ వన్ డాష్ పెట్టుకోండి అంటే ఈ పదాలు చూస్తే మనకి బాధ కలుగుతుంది అంటే ఎవరున్నారు ఎవరు మంచి ప్రశ్న పక్కన చాలా పెద్ద ఎత్తున ఐపాక్ లాంటి సంస్థలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు మేపుతున్నటువంటి బ్లూ మీడియా సోషల్ మీడియాలు ఉన్నాయి వాళ్ళ యూనివర్సిటీలో పుట్టిన గొప్ప గొప్ప ఈ కళాఖండాలు ఈ కళాఖండాని ప్రాతి దూరంగా పెట్టడం మంచిది సమాజానికి మంచిది రైట్ శివపారత్ గారు జనసేన పార్టీ నాయకులు శివపారత్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రైమ్ నైన్ వీక్షకులకి శుభ సాయంత్రం అండి చెప్పండి నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా తీసుకుంటున్నారు అదేవిధంగా ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు కూడా బాలకృష్ణ గారు ఏదైతే ఆ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు ఆ వివరణని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఎవరి మనోభావాలు కానీ ఎవరినైనా అంటే సినీ నటులు కానీ నాయకుల అభి అభిమానుల మనోభావాలు మేము కించపరిచినట్లయితే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము క్షమాపణ కూడా చెప్తా ఉన్నాం బహిరంగంగా అంటే ఆయన ఆయన అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా వ్యక్తపరిచారు దాని మీద మీ అభిప్రాయం ఇక్కడ అభిప్రాయాన్ని శ్రీనివాస్ చౌదరి గారు పెద్ద మనసుతో ఎవరు మా మనోభావాలు దెబ్బదేనొద్దని ఆయన చెప్పారు బాగానే ఉంది అది చెప్పాల్సింది ఎవరంటే బాలకృష్ణ గారు ఎందుకంటే ఆయన ఇదొకటే కాదు ఆయనకు ఒక సర్టిఫికేట్ కూడా ఉంది అని గతంలో విన్నాము మరి సరిగ్గా మంచి వైద్యం చేయించుకుంటే వైద్యం చేయించుకొని బాగున్నారని అనుకుంటున్నాము మధ్య మధ్యలో ఇలాంటివి రావడం వల్ల ఆయనకి సరిగా లేదు అని అనుకోవాల్సి వస్తుంది కొంచెం మ్యాన్షన్ హౌస్ని పక్కన పెట్టి ఆయన మాట్లాడితే బాగుంటుంది గతంలో కూడా బురద జాతి అలగా జాతి ఏదైనా ఏలాలంటే మేమే మా బ్లీడ్ వేరు మా బ్లడ్ వేరు మాకు మాత్రమే పరిపాలించే ఇది ఉంది ఇలాంటివి చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి గారిని లేపాక్షి ప్రోగ్రామ్కి ఎందుకు పిలవలేదంటే చాలా హీనంగా మాట్లాడారు ఇది ఒక్క సందర్భం అయితే సరేలే తెలియక ఏదో పొరపాటున నోరు జారు అనుకున్న ఇది అనుకోవాలి అందరూ ఇంత నోటిదోలు పెట్టుకొని రాజకీయాల్లో లౌక్యంగా పక్క అన్ని పార్టీలను కలుపుకొని ఎలా వెళ్ ఎలా వెళ్తారు ఒక జా ఇప్పుడు ఒక కామెంట్ చేశారు రంగారావు గారిని ఎన్టీఆర్ గారిని వాళ్ళ వాళ్ళు చాలా ప్రముఖులు ఎప్పుడో తెలుగు సినిమాని ఒకళ్ళు ఇద్దరు తెచ్చింది కాదండి తెలుగు వాళ్ళు అందరూ తెస్తే తెలుగు సినిమా అయింది వీళ్ళు వచ్చాక తెలుగు సినిమా పుట్టలేదు తెలుగు సినిమా పుట్టాక అందరూ వచ్చారు దానిలోకి అంతేగాని సినిమా తెలుగు సినిమా అంటే మేమే మాదే ఇలా ఈ అహం అహంభావిత అహంకార పూరితమైన మాటలు చాలా మందిని బాధిస్తాయి గతంలో కూడా చిరంజీవి గారిని చాలా మా బ్లడ్ వేరు మా బ్లీడ్ కొంత మార్పు వచ్చింది అనుకోవచ్చు కదా అప్పుడు అనుకున్నప్పుడు వ్యతిరేకత వచ్చింది సమాజం వచ్చింది కదా వాళ్ళని గౌరవించేవాళ్ళు అభిమానించే వాళ్ళు ఆరాధించేవాళ్ళు చాలా మంది హట్ అవుతారు ఇలా అనడం ఏంటి మీ ఇదా అని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రీనివాస్ చౌదరి గారు నన్ను మాట్లాడేది గత కార్పొరేట్ సంస్థలు పలానా క్రీములు పూసుకుంటే మేము తెల్లగా అని చెప్పారు అరవై ఏళ్ళుగా పూసుకుంటున్నారు ఉన్న ఒక్క నిమిషమ్మా కానీ తెల్లగంది లేదు వాళ్ళు వేరే కోట్లు రుబ్బ సంబంధించారు మరి అది అబద్దాన్ని నమ్మి జనాలు వాడుతున్నారు కదా నేనేమంటున్నాను మిమ్మల్ని సవరణ మీ అభిప్రాయం చెప్పండి స్వేచ్ఛగా కొంతమంది మాట్లాడే సంభాషణని మన సమాజానికి రుద్దేయటం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది సమాజం తీసుకుంటుంది సమాజానికి మనం ఏమి రుద్దక్కర్లా కొత్తగా ఆయన ఏం మాట్లాడారు ఆడవాళ్ళ గురించి స్టేజ్ మీద అనేది ఆడవాళ్ళు తీసుకున్నారు అది అది మనమేం పునరావృతం అవుతున్నాయి అంటున్నాను ఆయన మారాలి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన సినిమా హీరో మాత్రమే కాదు కదా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా నోటిని చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికి అదు అందరి మనోభావాలు దెబ్బ తినకుండా అందరిని కలుపుకొని పోయే పరిస్థితి ఉంటది ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడేస్తూ ఉండి ఆయన ఎవరినైతే హట్ చేస్తున్నారో వాళ్ళని ఆరాధించే మనోభావాలు దెబ్బతింటూ దానికి సంబంధించిన మద్దతుదారులు మనకు మద్దతు తెలుపమంటే ఎలా మద్దతు తెలుపుతారండి ఓకే అది కదా అది ఆలోచించుకోవాలి కదా ఆయన అది ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఉమ్మడిగా మనం ఏదో చేయాల్సినవి ఉంటాయి అలాంటప్పుడు మనం ఎవరిని హట్ చేస్తున్నాము అనేది కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మనం ఒక్కళ్ళు ఇప్పుడు మాట తర్వాత తీసుకోలేము చాలా వెళ్ళిపోతుంది జనాల్లో ఇప్పుడు నిమిషాల్లో వెళ్ళిపోతుంది యువత అడ్ అయిపోతున్నారు సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది దానికి ఇప్పుడు కౌంటర్లు కూడా అడుగుతారు మిమ్మల్ని అలాగా చేత అన్నారు మీకు సిగ్గు లేదా మీరు ఎలా మద్దతు ఇస్తున్నారు ఇలాంటి మాటలు కూడా వస్తాయి మాకు వస్తాయా రావా చెప్పండి అవును అలాంటప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఇప్పుడు 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 అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ప్రశ్నిస్తుంది కదా మీ ఇద్దరు నాయకులు ఎలా కలుస్తారు అన్స్టాపబుల్ షో కి ఆయన షో మీరు ఎలా వెళ్తారు అలగా జనం అన్నారు కదా ఇవన్నీ అంటే మీరు ఒప్పుకున్నారా మీ నాయకుడు ఒప్పుకున్నారా మీరు అలగా జనం ఒప్పుకున్నారా ఒప్పుకుంటేనే కదా అని షో అలాగా మన నెక్ మీద కత్తి పెట్టి మరి అడుగు అడిగే పరిస్థితి వస్తుంది వాళ్ళు అడగకపోతే ఈ ఈ సందర్భం రాదు ఈ డిస్కషన్ ఉండదు ఈ అస్త్రాలు ఇవ్వకపోతే వాళ్ళు అడగలేరు ఎవరు అడగలేరు పవన్ కళ్యాణ్ ఒకటే క్లియర్గా చెప్పారండి వాళ్ళు వీళ్ళని కాదు మేమే మేమే వాళ్ళం నిన్న ఈ మధ్య వైసీపీ నాయకురాలు ఆవిడ కూడా ఏదో వాళ్ళ సామాజిక వర్గం మీటింగ్లో మాట్లాడే ఏదైనా మేమే చేయాలి ఏదైనా మేమే వెళ్ళాలి ఏదైనా మేము దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఖండించారు ఇది ఎవరైతే మాట్లాడుతున్నారో అది వాళ్ళ నాయకులు మాట్లాడిస్తున్నారని మేము భావిస్తాము మా తరపున కూడా ఇలా మాట్లాడితే నేను ఖండిస్తాను ఖచ్చితంగా వాళ్ళ చేత క్షమాపణలు చెప్పిస్తాను అని చెప్పారు అలా ఎవరైనా ఏ పార్టీలోనైనా ప్రజాప్రతినిధులు మాట్లాడేటప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళు సినిమా రంగం నుంచి వచ్చారండి సినిమా అనేది లేకపోతే వాళ్ళకి ఆ పేరు లేదు ఆ పేరు లేకపోతే రాజకీయం లేదు వాళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారంటే ఆ సినిమా ఆ మేకప్ వేసుకొని జనాల్లో ఆదరించడం వల్ల జరిగింది అలాగా ఆ సినిమా అనేది ఒక కుటుంబం అందులో అందరూ సభ్యులే వాళ్ళొక్కళ్ళే మేమే గొప్ప మేమే ఉండాలి మేమే మేం మాతర అలా అలా అహంభా అహంభావంతో మాట్లాడితే మిగతా వాళ్ళు మిగతా కుటుంబ సభ్యులు సినిమా వాళ్ళు చాలా హడ్డ హయటకు వచ్చి మాట్లాడుకుంటే ఏమైపోతుంది పరిస్థితి సమతుల్యం దెబ్బతింటది కదా అందుకనే చాలా ఒక ఆయన సీనియర్ హీరో ఒక పెద్ద ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి ఎంతో అప్పుడు మనకు ఇంకో మాజీ ముఖ్యమంత్రి గారు వియంకుడు ఇంత వెనక ఇంత పెట్టుకొని ఆయన తొందరగా జారిపోయిందిలే ఏదో నోరు జారేసాను లేనే సారి చెప్పాను అనకూడదు ఆయన జాగ్రత్తగా మాట్లాడాల్సిందే అది ఒక ఒక మాట చాలా ప్రభావితం చేస్తుంది అన్నప్పుడు అది ఎంతో ఎంతో ఇంటర్ లింక్స్ ఉంటాయి కాబట్టి ఆ మాట ఎన్నో ఎన్నో స్పెక్యులేషన్స్ కి రెండు గ్రౌండ్ లెవెల్లో వారి అభిమానులు వీరి అభిమన్ల మధ్య దర్శిక్ దర్శనం అలా క్షమాపణ చెప్పినా లేకపోతే మాట సోషల్ మీడియాలో చూడండి నిన్నట్టు ఉంటా ఉంటారు కదా రాజకీయ నాయకుల పార్టీల పాత్ర పెంచుదామా నచ్చకూడదామా సంసన్ పరిష్కరిద్దామా అని పైన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రాజకీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వైసీపీలు లు కావచ్చు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు ఎప్పుడు పలా ఎప్పుడు ఉదాహరణ సార్ నేను పేరు చెప్పలేను కానీ ప్రముఖ నటి తెలుగు ఇండస్ట్రీలో ఉంది ఆవిడ కావడ పిల్లలు ఇంటిస్తాను ఒక చిన్న సమస్య వచ్చి బాలకృష్ణ గారికి మెసేజ్ పెట్టింది ఓన్లీ మెసేజ్ ఒక ప్రాణాన్ని కాపాడాడు మహిళ ఆమె కూడా ఆమెనే కాపాడారు ఇది ఆమె బహిర ఏం చెప్పలేదు ఆమె బహిరంగ చెప్పింది మంచి ఉంది చెడు ఉంది సార్ దీన్ని మనం నేనైతే అంటే మీరందరూ బాధిత అయిన ప్రజాప్రతినిధులు ఒక సమస్య జనంలోకి వెళ్ళిపోయింది వీలైతే అడ్డుకట్టేద్దాం మా మార్చుదాం మార్చదాం నా వ్యతిరేకమైన ప్రతి మనిషి మార్పు చైతన్యాన్ని ఒకసారి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో ఉన్నారు మేడా సాంశివరావు గారు ఉన్నారు ఒకసారి సాంశివరావు గారితో సాంశివరావు గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు ఉన్న ప్రజలందరికీ నమస్కారం మేడా సాంశివరావు గారు ప్రధానమైనటువంటి చర్చ నందమూరి బాలకృష్ణ గారు వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ ఆయన వివరణ ఇచ్చారు వివరణ ఇచ్చిన తర్వాత కూడా దాని మీద చర్చ జరుగుతోంది అయితే ప్రధానంగా అందరూ కూడా వేలెత్తి వైసీపీ మీద చూపిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఈ యొక్క గొడవకి ఆద్యం పోసి ఇంకా దాన్ని పెంచి పోషించే ఆ మంటల్లో చలి కాచుకునేటువంటి రాజకీయ కోణంలో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఏమంటారు బ్రహ్మనాయుడు గారు మీకు పెద్దలకు అందరికి నమస్కారం మేము చలి కాసుకోవాల్సిన పని లేదు మేము బెల్లంగొండ సురేష్ని మేము కాల్చలా బాలకృష్ణ బాలకృష్ణ గారి కాల్చాడు కాలిస్తే పురంధరశ్రీ తెల్లారు మూడు గంటలకు వెళ్లి నాలుగు గంటలకు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని బిలో ఫోర్ కి లేదు నాలుగు గంటలకల్ లేచి ఆమె లక్ష్మిపారు తెల్లి క్రైమ్ కేసు పెట్టొద్దని బతులు ఆయన హాస్పిటల్లో చేసుకుని ఆ వాంగ్మూలం మా ఇప్పుడు వాట్సాప్ లో చూస్తే రాల మెంటల్ డిజార్డర్ అని రాశారు నేను రాస్తా నేను మా తమ్ముడికి మెంటల్ డిజార్డర్ వచ్చిందని రాసి కేసు క్లోజ్ చేశారు ఇది అతను నైజం కూడా నాగరిక్డా కూడా ఒక స్ట్రిక్ ఒక సినిమా షోలో ఆడవాళ్ళని ముద్దు పెట్టుకొని చేయాలి పెట్టుకోవాలి లేకపోతే కడుపున చేయాలంటే మన ప్ర ఏ ప్రపంచంలో ఉన్న కళాకారుడు అనేవాడు రాజకీయ నాయకుడు అనేవాడు కొన్ని వేల మందిని ప్రభావితం చేస్తాడు సార్ అది అతను తెలీదు అతను అసలు ప్రపంచం అది నేనే గొప్ప నాగరిక ప్రపంచంలో ఉన్నావా నాగరిక ప్రపంచంలో ఉన్నావా మనసరావు గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కుమారుడు మొదటి నుంచి మాజీ ముఖ్యమంత్రి సార్ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొడుకు సంజీవ్ గాంధీ తప్పు చేస్తే జైల్లో ఉండడం లేదా ఇరాగాంధీ ఇందిరా ఇందిరాగాంధీ కన్నా ఈ దేశంలో పెద్ద లీడర్ అవ్వడం లేడు వాళ్ళ తాత వాళ్ళ తాత స్వాతంత్రం కోసం కాశ్మీర్ రాజస్థాన్ దివాన్ రాసించాడు